మీతో సహవాసం అనే ఈ కార్యక్రమం చూస్తున్నా దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి అందరూ కూడా క్షేమముగా ఉన్నారా? అందరూ క్షేమముగా ఉండాలని మరి యేసయ్యకి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అందరి కొరకు ప్రార్థించండి. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించాలన్నదే దేవుని ఆశ. మరి దేవుడి లేఖనాలు కూడా ప్రేమ కలిగి ఉండండి, ప్రేమించండి, ప్రార్థించండి అని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము కూడా అన్ని సంఘాల కొరకు, బిడ్డలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, యాజకుల కొరకు, మరి సమస్త బిడ్డల కొరకు మరి ప్రార్థించమని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన ప్రేమ అదే అండి, ఆయన అందరినీ ప్రేమించమన్నాడు కనుక అందరినీ ప్రేమిద్దాం, అందరి కొరకు ప్రార్థిద్దాం. మరి ఈ దినమున దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. సామెత 17లో చూస్తున్నాం, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడము మనకు అది క్షణక్షణము కూడా ఆశీర్వాదకరముగా ఉంది. మరి నీతిమంతుడు ఎవరండి? నీతిమంతుడు ఎవరు? నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు అని అంటే యేసయ్య నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన నీతిమంతుడు గనక క్షణక్షణము కూడా ఆయనని జ్ఞాపకం చేసుకుంటుంది మన కుటుంబానికి ఎంతో మేలుకరము, ఎంతో ఆశీర్వాదకరముగా ఉంది. ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. మానవుల్లో ఎవరిలో కూడా నీతి లేదు, కానీ కొన్ని కొన్ని మానవుడు చేసిన క్రియలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏదన్నా మంచి చేస్తే ఆ బిడ్డల్ని ఎప్పుడు కూడా మర్చిపోయేవారిలాగా మనం ఉండకూడదు. ఏదైనా ఉపకారం మన పట్ల చేస్తే మరి ఆ బిడ్డల్ని కూడా మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు. ఆ నీతిని, ఆ మంచితనాన్ని, వారు చేసిన మేలుని ఎప్పుడూ మనం జ్ఞాపకంలోనే ఉంచుకోవాలి. మరి అదేవిధంగా అందుకే దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే అది ఎప్పుడు కూడా మనకి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మంచి పనులు చేసేవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మంచి మనుషుల్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడైతే మరి దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ పనిలో అయినా, ఏ మాటలో అయినా తన కొడుకుతో సొలొమోనుతో మాట్లాడడానికి కూడా దావీదును ప్రస్తావిస్తూ దావీదును జ్ఞాపకం చేసుకుంటూనే దేవుడు మాట్లాడినట్టుగా అనేక లేఖనాల్లో ఉన్నాయి. అనేక లేఖనాలు సెలవిస్తే ఎందుకంటే దావీదు మంచివాడు గనక, నా హృదయానుసారుడని అన్నాడు గనక దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. మరి మార్కు సువార్త 14:9 కూడా చూస్తే మరి ఆమె చేసిన మంచి పనిని మరి సువార్త ప్రపంచంలోనికి, సర్వలోకంలోనికి వెళ్తుంది అని మరి ఆ స్త్రీ పట్ల, ఆ స్త్రీ పట్ల దేవుడు మాట్లాడిన మాటను బట్టి, ఆమెని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి లేఖనాల్లో చూస్తున్నాం. మరి కీర్తన 12:6 చూస్తే కూడా నీతిమంతులు ఎప్పటికీ కూడా కదిలింపబడరంట. నీతిమంతులు ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంటారంట. అటువంటి వారిని ఎప్పుడూ కదిలింపబడరు అంటే వారు చేసిన పనులు, వారు చేసిన క్రియలు, వారు చేసిన మంచి, వారు చేసిన ఉపకారాలు అంటే ఎప్పటికీ కూడా మానవుని జ్ఞాపకంలో మంచి అనేది ఎప్పటికీ ఉంటుంది. మనము చేసిన మంచిని, ఉపకారాన్ని ఆ పరమ తండ్రి కూడా ఎప్పుడూ తన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు గనక నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని ఈ దినమున దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానంగా ఉంది. మరి నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణముని రక్షిస్తాను, ఈ పట్టణాన్ని కాపాడుతానని మరి 2 Kings 19:34 చూస్తే కూడా దావీదును మరి ఒక మారు దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఆయన చేసిన మంచి పనులు ఆ విధంగానే మరి మనలో కూడా చాలామంది, అనేక మంది ఆత్మీయులు కూడా తోటి సహోదరుల పట్ల, ఆత్మీయుల పట్ల అనేకమైన పనులు చేస్తూ ఉంటారండి, మంచి పనులు చేస్తూ ఉంటారు. వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. చేసిన ఇదే సమయానికి మేలు పొందుకొని ఇదే సమయానికి మర్చిపోయే బిడ్డల్లా ఉండకూడదు. మన నీతిమంతుడు ఎప్పటికీ కూడా మన జ్ఞాపకంలో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన నీతిమంతుడు, మన పరిశుద్ధుడు, మన పరమ తండ్రి కాబట్టి తన మాటల్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని, ఆయన చూపిన మన పట్ల కృపని, ప్రేమని ఎప్పటికీ మనం జ్ఞాపకం చేసుకునే బిడ్డల్లాగా ఉండాలి. ఈ దిన మన దేవుడు అందుకే మనకి గొప్ప వాగ్దానాన్ని మన దాకా తీసుకొచ్చి ఉన్నాడు మంచి లేఖనాల ద్వారా. మరి ప్రతి ఉదయం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మంచి వాగ్దానాలు మన యుద్ధకు తీసుకొస్తున్నాడు. ఆయన మాటని మనం ఎత్తిపట్టుకొని ఆయన కృపలో, ఆయన ప్రేమలో జీవిద్దాం. మరి ఆయన మాటని తలంచుకుందాం. ఆయన నీతిమంతుడు కనుక సదాకాలం ఆయనని జ్ఞాపకం చేసుకొని ఆయనలో మనం వర్ధిల్దాం. మరి ఈ మాటను ప్రతి కుటుంబం కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని కూడా యేసయ్య దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన తండ్రి, మహాగనుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడువైన యేసయ్య, మరి ఈ దినమున ప్రభువా అయ్యా బిడ్డలకి నా తండ్రి మీ వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారయ్యా, అందును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును తండ్రి నాన్న, నీతిమంతులు మీరు ప్రభువా, నీతిమంతుడు మీరు,
అయ్యా, నీతి మీలో ఉంది, పరిశుద్ధత మీలో ఉంది, పవిత్రత మీలో ఉంది నాన్న. అయ్యా, మిమ్మల్ని సదాకాలం అయ్యా క్షణ క్షణము కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునుట అది మాకు నా తండ్రి క్షేమకరము, మంచిది. అది నా తండ్రి మాకు ఆశీర్వాదకరముగా ఉంటుందని ఈ దినమున మరి ఒక మారు మాతో మాట్లాడారు. అందును బట్టి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాగ్దానాన్ని బట్టి తండ్రి, నీ బిడ్డలందరినీ దీవించండి. నీ బిడ్డలందరినీ, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఈ వాగ్దానం ఇచ్చిన నా తండ్రి, మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రతి బిడ్డని మీ నామములో దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమె.